టిఆర్ఎస్ ఉప్పు ఉందా, కాంగ్రెస్ ఉప్పు ఉందా, బీజేపీ ఉప్పు ఉందా? టిఆర్ఎస్ ఉప్పు ఉంది, టిఆర్ఎస్ నుంచి చేస్తాం మేము. టిఆర్ఎస్ అప్పుడు పిలాపేలికి కాలువ తెస్తాడు రాజగోపాల్ రెడ్డి, నా సొంత డబ్బులు పెట్టి తెస్తాను. నాగారం చెర్ల పడేస్తాడు, తేలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాగానే తెస్తాడు, అదే ఫస్ట్ నేను తెస్తాడు, దత్త తీసుకుంటాడు, అది ఏది ఇయ్యలేదు. ఇప్పుడు కుసుకోట బాగరెడ్డి టాంకీ అటిచ్చుండు, పదవిలో లేకున్నా టాంకీ టాంకీ పదవిలో లేకున్నా ట్యాంక్ అటిచ్చిండు. పదవి లేకున్నా ఆడ చర్ల ఇష్టమూర్తి గారికి పైప్ లైన్ వేసిండ్రు, స్తంభాలు వేసి ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించుండు, అన్నీ చేసిండు, మధ్యలో చేస్తుండు. ఏదైనా ఒక కేసులు అయినా పోలీస్ ఎదుర్కొతుండు, ఇడిపిస్తుండు, చేస్తుండు, మంచితనం చేస్తుండు. ఆయనకి వేస్తాం మేము. రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదంట? మూడు సంవత్సరాలు ఇక్కడ వచ్చడం లేదు, పోవడం లేదు, వచ్చి అట్టబడి అట్టబోయాడు. ఒకసారి వచ్చాడు విష్ణుమూర్తి గారికి, వచ్చాడు అక్కడ తిన్నాడు, ఏది అక్కడ వచ్చాడు విష్ణుమూర్తి పడకప్పుడు, ఏమి ఇచ్చింది ఏం లేదు, ఏమి ఎలగబెట్టింది లేదు. అంతేగాని నేను సొంత డబ్బులు కాపాడుకోవాలి అయ్యా, నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా, ఏది కట్టించింది లేదు, ఏది పోయింది లేదు. ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ ఇప్పుడు ఎలక్షన్లో బాగా అంత వేడి వేడి మీద ఉంది, టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, ఏది వస్తుంది అంటున్నారు మీరు? టీఆర్ఎస్ వస్తాను, ఇక అడిగే అవసరం ఏముందా? టీఆర్ఎస్ వస్తుంది, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. రాజగోపాల్ ఏం చేసినా అందరు చూసారు, ప్రజలకు అర్థమైంది, ఆయన పని అయిపోయింది. మళ్ళీ అభివృద్ధి చేయలేదంట? ఆయన ఏం చేయలేదు, ఆయన అభివృద్ధి పక్కన పెడితే. ఆయన మాది దేవలమ్మ నాగారం, ఈ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిందన్న? మూడున్నరేళ్ళు అయితే మూడుసార్లు కూడా రాలే ఆయన, సంవత్సరానికి ఒకసారి వేసుకున్నా, మూడుసార్లు కూడా రాలే. మొన్న రాజీనామా చేసిన తర్వాత నుంచి వస్తుండు, కనిపిస్తుండు, మళ్ళీ ఆయన గెలిచిన ఓడిపోయి మళ్ళీ రాడు. ఆయన అవసరం కాబట్టి వస్తుంది, ఆయన అవసరం కాబట్టి వస్తుంది, అదే అంటున్నాడు. ప్రజలకి ఆయన ఏం ఉపయోగపడాడు? ఆయన సొంత అవసరాల గురించి ప్రజలను వాడుకుంటుంది, అది ప్రజలకు తెలియాల్సినది. ముచ్చడం ఏంటంటే, ఆయన వేది సొంత సవాల కోసం కానీ ప్రజల కోసం ఏం పోతలేడు, ఆయన ప్రజల కోసం ఏం పోతలేడు, సొంత పనుల కోసం పోతుండు. ఆయన గెలిచినా ఓడిపోయి మన నియోజకవర్గానికి అనిపిస్తాడు కాదు, ఓన్లీ ఎలక్షన్ టైంలో వస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఆ క్యాండిడేట్ అసలు మునుగోడు, ఆయనకి ఏటేసే అవకాశం లేదు ఇక్కడ. ఆయన కానే కదా, ఆయన మన లోకల్ నాయకుడు, మన కూసుకున్న ప్రాకర్ అన్నం గెలిపించాలి, గెలుస్తాడు కూడా పక్క, భారీ మెజార్టీ గెలుస్తాడు. కూసుకో ఇది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎలక్షన్ తోటి ఆయన పని అయిపోతుంది, రాజకీయ పరంగా ఆయన పని అయిపోయినట్టే. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లున్నది, కాంగ్రెస్ ఎట్లున్నది, బీజేపీ ఎట్లున్నది? టీఆర్ఎస్ అయినా ఏం బీజేపీతో మాకు భూమికిని పైసలు ఇచ్చిండు, బతికినాం. ఆయన కొన్ని పనులు చేస్తాన్న పనులన్నా చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇది ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాటల ఒక్క రూపాయలే చారణ మందం ఏం పని కూడా చేయలేదు. మాకు ఎసంటి కూడా కనపడలే, ఆ రోజే కనపడ్డాడు, ఊరికి దత్తక తీసుకుంటాడు, దత్తక లేదు, కళ్ళకి ఎసంటిలో కనపడలేదు. ఇవాళ వచ్చి డబ్బులు పెట్టి గెలుస్తా అనుకుంటుండు, అదేమన్నా లెక్కకు వస్తుందా? రాదు. వేస్ట్ పనులు చేసిండు బిడ్డ ఆయన, ఇప్పుడు కూడా చేశాడని అయితే నమ్మకం లేదు. కానొస్తాడు కానీ మళ్ళా కానరాడిగ ఈ మూడు సంవత్సరాలు ఏం చేయలే, ఏం చేయలే బిడ్డ, ఏమి కూడా చేయలే. ఎసంటి కూడా కనవాలి, ఆ రోజు కనబడ్డదే కానీ మళ్ళీ ఇలా ఇంకా కనవాలే. ఇయ్యా ఈ రోజు వచ్చిండు ఆయలడికి మూడు సంవత్సరాల నరకు, ఏం చేయలే, ఏం చేయలే. ఆయన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి వచ్చింటే కొంత పనులు అన్నావు, ఆయన రానియకుంటే ఈయన వచ్చి మాకు అనవసరం వేస్ట్ అయిపోయింది, ఏం పని చేయలే. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ ఏ పదవులు ఉన్నా లేకున్నా ఆయన ఆపదిగా పోతే సాయం చేస్తాడంట కదా? చేస్తాడు, చేస్తాడు. ఆయన ఒక పుణ్యం చేస్తాడు బిడ్డ, పెళ్లి చేసుకున్న వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో సరే బతకదా వాళ్ళకు ఉన్నారు కదా అనేది చేస్తాడు. ఆయన పది ఇచ్చినా ఒకటే, ఈయన 1000 ఇచ్చినా ఉత్తది, అనవసరం. ఇవాళ చెప్పిన పని అయితే కాదు, అంత వేస్ట్. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఊపి ఎలా ఉందన్నా? మా దగ్గర టీఆర్ఎస్ ఎక్కువ ఉందన్నా, టీఆర్ఎస్ గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇంకోటి ఇంకా ఎక్కువ ఓట్లు ఇప్పుడే టీఆర్ఎస్కి పెరుగుతాయి, ఎందుకంటే ఒక రాజగోపాల్ అనే వ్యక్తి కాంగ్రెస్లో గెలిచిండు, గెలిచి ఆయన సొంత పని కొరకు, కాంట్రాక్ట్లో ఆయన ఇంటి లాభం కొరకు ఈరోజు మమ్మల్ని ఒక 10 నెలల 15 నెలల పాలనను ఆయన సొంతం కొరకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది బైపోలు మా దగ్గర. ఈ మూడు సంవత్సరాల నరల మునుగోడులో ఎలాంటి అభివృద్ధి చేయలేదా? లేదన్న, 2014 తర్వాత 18-19 వరకు అయింది, కానీ ఆయన మట్టి కూడా పోయలే మా ఊళ్ళో. అన్ని గుంటలు ఈ నుంచి ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దాకా ఒక గర్భిణీ స్త్రీ వస్తే మధ్యలో డెలివరీ అయింది, అట్లాంటి పరిస్థితి ఉంది మా ఊర్లో. స్టిల్ అయింది మొన్న ఆటోలో. అట్లా జరిగిన రోడ్లు వేయడం కానీ అట్లా చర్యలు తీసుకోలేదు? లేదన్న, చెప్పినాము కానీ పట్టించుకోలేదు, ఎందుకంటే మా దగ్గర ఈయన రాజగోపాల్ గారు ఉండి ఏం పని చేయలే. గెలిచినప్పుడు వచ్చిండు ఓట్ల గురించి అని చెప్పేసి వచ్చుకుంటూ
మళ్ళీ ఎప్పుడు మధ్యలో మా ఊరు రాలే. ఒక టీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పుష్కుండ్ల ప్రభాకర్ రెడ్డి అన్న వ్యక్తి ఒక మా ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే వచ్చి పాడ మోసిండు అదేవిధంగా కొంతమంది అనారోగ్యంతో ఉంటే పది వేలు ఇచ్చి కూడా ఒక ఓదార్చే పరితం చేసిన దగ్గరకు ఒక 7-8 మందికి ఇచ్చిండు మా ఊర్లో. అట్లా ఇట్లా ఎప్పుడు ఈయన చేయలేదు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఇట్లా అలా ఎట్లా సాయం ఎప్పుడు ఎవరికి ఇట్లా చేయలేదట్టు రాలేదన్న అట్లాంటి ఆలోచన లేదు. ఆయనకు ఓటేసిన వాళ్ళంతా ఇవాళ చాలా తిట్టుకునే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ములుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఫామ్లు ఉందా, టీఆర్ఎస్ ఫామ్లు ఉందా, కాంగ్రెస్ ఫామ్లు ఉందా? టీఆర్ఎస్ ఉందండి. ఎందుకన్నా? టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అదే ఫామ్లో ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి చేయలేదంటారా? ఇక్కడ చేయలేదు. ఆయన సొంత లాభాల కోసం పార్టీ మారిండు. గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఆయన బిజినెస్ ఆయన చూసుకుని కానీ ముందుగా ప్రజల్ని ఎలాంటి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాడు? రోడ్డు సమస్య ఉన్నాయి ఊళ్ళలో. అంతమించింది ఇప్పుడు వస్తుందా ఊరికి? రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్కి వచ్చినాయి కదా, మళ్ళీ ఓట్ల కోసం వస్తాడంట? మొన్న పార్టీ జాయినింగ్కి వచ్చిండు, జాయిన్ చేసుకుని వెళ్ళిపోయాడు. కార్యకర్త రోడ్డుకు వదిలేసిపోయిండు, ఇక పాటించుకుంటాడు మళ్ళీ. వాళ్ళకు కూడా దిక్కులేని పరిస్థితి అంట. అంతే అంతే, ఇక వాళ్ళు కూడా బిజీ ఉరు కదా, వస్తారేమో మళ్ళీ. మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఎగరబోతుందండి. మాకు కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారి అండదండలు మాకున్నాయి, మా ఆయనకు ఉంటాయి. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తాం టీఆర్ఎస్ పార్టీని. తాత ఇప్పుడు ముడిగోడ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, దేనికి ఇస్తారు? ఆయన ఇప్పుడు ఎంపీ ఆయనే ఉండు, ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు, ఇద్దరు వాళ్ళు ఉండి ఈ నాగార ఏమైనా చేసిరా? ఇప్పుడు నా కొయలవడం రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఎట్లుంది బాట? బాగాలేదు. మరి ఊరికేమైనా చేసిరా? చేసిన వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఇద్దరు అన్నదాముళ్ళు, ఎంపీ అన్న ఎమ్మెల్యే తమ్ముడు. నేను నాగారం దత్త తీసుకున్నాను అన్నాడు, దత్త తీసుకున్నాను. ఆయన ముఖం ఇప్పటికీ అని రాలేదు. మరి ఇలా ఓటేవాడిని ఎట్లా వస్తాడు? ఆయన ఎట్లా అడుగుతాడు? నాగారావు చెరకు పిల్లపిల్లకి వెళ్ళి కాలువ తీసుకొచ్చి దీంట్లో ఇస్తాను అన్నాడు ఆయనే రాజగోపాల్ రెడ్డి. గడువ పనులు చేయబోతున్నాయి. ఇప్పుడు అక్కడ వచ్చే వరకు ఏమో మళ్ళీ ఓటు వేయాలంటే ఓటే వేయవరాంటివి, ఓటు వేసేవారు గెలిచితివి, అవతల వాడితివి. అన్ని ఆశ గురించి నువ్వు కట్ట గురించి దాని గురించే కదా నువ్వు అమ్ముడుపోయింది. ఇప్పుడు 3.5 సంవత్సరాల వరకు ఎప్పుడు ఊర్లోకి రాలేదు, గెలిచిన తర్వాత ఏడో చోటు రానే లేదు, ఒకనాడు కూడా మొహం గారు రాలేదు. అదే ఓడిపోయిన ఆయన ఇప్పుడు ఈ కుసుకుట్ల పావకర్ రెడ్డి అప్పుడప్పుడు ఊళ్ళకరం వచ్చిపోతుండు ఓడిపోయినా కానీ ఇదైతే ఇప్పుడు ముఖమే కాదు రాలేదు. ఇప్పుడు పై ప్రభాకర్ సారే పదవిలు ఉన్నా లేకపోయినా ఆయన అంతా సాయం చేసేది వచ్చిపోతుండు. నాకు నెలకు 2000 పింఛన్ వస్తుంది. నా అది ఇక కళ్యాణ లక్ష్మి అనేది లగ చేసిన కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కేసీఆర్ అది ఇస్తూనే ఉండే రైతు బంధు. ఆయన భూమి నుండి రైతు బంధు ఇస్తూనే ఉండే. ఆయన మోడీ 2000 ఇస్తే ఈయన ఎకరానికి 5000 ఇస్తుడు కేసీఆర్. ఈయన ఏం బీజేపీ మనం పెడుతుందా? అవి కూడా 2000 చెప్పు, అవి కూడా వస్తలేవు అని అంటారు. ఏది గ్యాస్ ధర కూడా పెరిగిపోతూనే ఉంది, రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ములుగోడులో మళ్ళా ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏది ఫామ్ లో ఉందన్న? ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మన రాజగోపాల్ రెడ్డి కూడా గెలిచిండు. ఏది కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి గెలిచిండు కానీ ఎన్నడూ కూడా ములుగోడు నియోజకవర్గం మొత్తానికి కూడా ఎన్నడూ కూడా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి రాలేదు. అయితే ఈరోజు ఏమైందంటే అతను తన సొంత లాభం కొరకు రాజీనామా చేసిండు, చేసి మళ్ళీ రీఎలక్షన్కు సన్నద్ధం అయ్యాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే అతను నేను ఎలక్షన్ చేయడం వల్లనే మునుగోడులో పనులు అవుతున్నాయి, మొత్తం దేశ రాజకీయాలు మొత్తం మునుగోడు వైపే చూస్తున్నాయి అంటాడు. రాజీనామా చేయడం వల్ల దేశ రాజకీయాలు మొత్తము మునుగోడుకు చూస్తూనే అంటుంది. కానీ అది తప్పు అనుకుంటున్నాం మేము, ఎందుకంటే ఆయన సొంత లాభం కొరకు మాత్రమే ఈ రాజీనామా చేసినని మేము అంటున్నాం. ఎందుకంటే అతని కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో అవి కాపాడుకోవడానికే అతను రాజీనామా చేసినని మేము అంటున్నాం. ఇంకోటి అతను ఈ రాజీనామా ఏదో ఒక 3-3.5 ఇయర్స్ నుంచి ఉండి చేస్తే మాకు బాగుండు. ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం కూడా లేదు, సంవత్సరం లేనప్పుడు నువ్వు వచ్చి నేను ఈరోజు గెలుస్తాను, నేను అది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు
ఇప్పుడు బీజేపీలోకి పోయినావు. బీజేపీలోకి ఎందుకు పోయినావు? సెంట్రల్ పార్టీ, సెంట్రల్ పార్టీకి నువ్వు పోయినావు. కారణం ఏంది? నీ యొక్క కాంట్రాక్ట్స్ నువ్వు కాపాడుకోవడానికి సెంట్రల్ పార్టీలోకి పోయినావు. కానీ బీజేపీ కూడా ఇక్కడ వస్తాయని కూడా మాకు నమ్మకం లేదు. డబ్బుతో కొంతే నువ్వు పంచవచ్చు. టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే ఇతర ఇతర పార్టీలు అయినా కానీ డబ్బుతోటి కొనాలని చూస్తుంది. కానీ డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వేస్తారనే ఒక నమ్మకం మాత్రం లేదు. పబ్లిక్లో అందరికీ తెలిసిపోయింది. రాజగోపాల్ రెడ్డి గురించి, రాజగోపాల్ రెడ్డి గురించి చెప్తున్నాం. ఇది డబ్బులు ఉన్నా కానీ నువ్వు ఎందుకంటే అధికారంలో ఉండే నువ్వు పనిచేయలేదు. నీకు అధికారంలో ఇప్పుడు నీకు కొత్తగా అధికారం ఇస్తే నేను చేస్తాను అనుకుంటున్నావు. ఏ రకంగా చేస్తావు? నువ్వు 3.5 సంవత్సరాలు నీకు అధికారం కల్పించాం కానీ చేయకపోతే ఇప్పుడెట్లా చేస్తావు? సంవత్సరంలో నువ్వు ఏం పని చేసి చూపించగలుగుతావు? అంతే కదా, డబ్బులు నీ సొంత లాభం కొరకే నువ్వు పోయినావు. కానీ ఇక్కడ పబ్లిక్కి ఏం ఉరగబెట్టేది ఏం లేదు ఇక్కడ అని మా ఒపీనియన్ అన్న. ఇప్పుడు మున్గోల్ల ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఊపు ఎలా ఉంది? ఇక్కడ ఊపు అంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన గెలిచాడు. గెలిచినాక మళ్ళీ ఆయన ఊర్లో పున్న రాలేదు, జనాలు కలవలేదు, ఏ అభివృద్ధి చేయలేదు, ఏ కార్యక్రమం కూడా ఇంత మా పెండ కూడా ఎత్తిపోయలేదు, ఒక మట్టి ఒక తట్ట కూడా తెచ్చి చెరలేయలేదు. అటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు బీజేపీలో వెళ్ళాడు. బీజేపీలో వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ఆయన సొంతం కోసము, ఆయన బిజినెస్ కోసము, ఆయన కంపెనీల కోసము, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ చుట్టాల కోసము బీజేపీలో వెళ్ళాడు. అది మన బొగ్గు కాంట్రాక్టు ఇవన్నీ ఆయన స్వార్థం కోసం కానీ ప్రజలని బాగుపాటి అలా చూసే వ్యక్తి మాత్రం కాదు రాజగోపాల్ రెడ్డి. అంతే మన ఈ 3 సంవత్సరాలు ఒక్క ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. కలవ కూడా కలవడే. బీజేపీలోకి పోయినాకనే ఆయన ముఖం కనబడింది. బీజేపీలోకి పోయినాకనే ఆయన ముఖం కనబడింది. ఎలక్షన్ వచ్చినందుకు ఇప్పుడు ఆయన ముఖం కనబడదు. అది మధ్యలో ఎన్నికలకి వచ్చినాయి, ఎన్నికలకు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. అంతవరకు మనిషికి కూడా కనపడలే. టీఆర్ఎస్ పథకాలు ఎట్లున్నాయి ఇప్పుడు? టీఆర్ఎస్ పథకాలు అంటే ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్యం వస్తుంది, అది అది పింఛన్లు వస్తున్నాయి, ఇది రాసిన బియ్యం వస్తున్నాయి కరెక్ట్గా, అది భర్త చచ్చిన వాళ్లకు డబ్బులు వస్తున్నాయి. ఈ అన్నిటి పథకాలు ఒక్క పథకం అన్ని పెట్టినాయి కూడా మొత్తం వస్తున్నాయి. కరెంట్ ఎట్లున్నది? కరెంటు కూడా 24 అవర్స్ కరెంటు, ఏం పోట్ల 5 నిమిషాలు కూడా పోదు, కరెక్ట్ వస్తుంది. టీఆర్ఎస్ కాంగ్ అది మన కేసీఆర్ ప్రభుత్వము చక్కటి ప్రభుత్వము, మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం కూడా చేస్తాడని కూడా కోరుతున్నాం. మున్గోల్ల మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఉంది, దేనికి ఓటు వేస్తే బెటర్ అంటారు? టీఆర్ఎస్ కేసీఆర్ బాగుంటుంది. గెలిచిన కూడా మళ్ళీ ఏం పని చేయడు కానీ ఇప్పుడు ఏం పని చేయలేదు అంటే కేసీఆర్ కూడా మాకు ఏం ఇయ్యలేసి ఇయ్యలేదు అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఆండవాడితే మరి మళ్ళీ కేసీఆర్ ఏముంది? ఆయనకి ఏమిస్తాడు? ఓడిస్తాడు మళ్ళా? ఆడు ఏం పని చేస్తాడు? ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆయన ముందు 5 ఏళ్ళు చేసిండుగా, చూసిన కాడికి చేసిండు. ఇక మళ్ళీ 5 ఏళ్ళు అట్నే ఉంటే మళ్ళీ మంచిగానే చేసు. పదవులు లేకున్నా ఇంటికి పోయినా సాయం అడిగినా సాయం చేస్తున్నాడు. తిరుగుతూనే ఉండు, ఆయన చూసిన కాడు తిరుగుతూనే ఉండు. సరే ఉండాలి, గరీబ్ కార్డు ఉంటే 10 వరకు నడిపించుకుంటూ కూడా వస్తుండు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు అన్ని మంచిగా వస్తున్నాయా మీకు? అన్ని మంచిగానే వస్తున్నాయి. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి మూడుగోళ్ళ. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎలా ఉంది, కాంగ్రెస్ ఎలా ఉంది, టీఆర్ఎస్ ఎలా ఉంది? అన్న ఇప్పటిదాకా ఆయన బీజేపీలో కాంగ్రెస్లో గెలిచాడు. నా కాలు దగ్గర 7 ఏళ్ళు అవుతుంది. ఆ ఎమ్మెల్యే పోయి కలుద్దామన్నా కానీ నాకు ఆయన ఏదో దొరకడు. ఎమ్మెల్యే గెలిచిన ఆయన రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఇక నేను ఆనా నుంచి టీఆర్ఎస్లోనే ఉన్నా. ఇవాళ కాదు, టీఆర్ఎస్ వచ్చాక నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన. నాకు వికలాంగు పెంచిని ఇప్పుడు నాకు ప్రశాంత్ రెడ్డి ఇప్పిస్తా అన్నాడు. సర్పంచ్ గొప్ప చెప్పాడు, సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి నాకు వికలాంగు పెంచిని సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నారు. నేను ఆనా నుంచి టీఆర్ఎస్లో ఉన్నా, ఈనా టీఆర్ఎస్లోనే ఉంటాను. ఇప్పటికైనా టీఆర్ఎస్కో ఓటేస్తాను నేను.